అధికారులు స్పందించారు. గ్రామస్తులు శ్మశాన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వడ్డే సంఘం గ్రామంలో ఈ నెల 19న గుండెపోతుతో మృతి చెందిన బల్లేపు దశరథ రామయ్య మృతదేహాన్ని ఖననం చేసేందుకు స్థలం లేక 3 రోజులుగా అధికారులు చుట్టూ తిరిగారు. ఎస్ఐ డిప్యూటీ తహసీల్దార్ గ్రామానికి వచ్చి గ్రామస్తులతో చర్చించి తాత్కాలిక పరిష్కారం చూపి దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామానికి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కొడలు మండలం తలమంచి వడ్డీపాలెం గ్రామం చెందిన వల్లూరు దసరాయ మన శుక్రవారం సాయంత్రం ఈవినింగ్ చనిపోవడం వల్ల అతని శవానికి ఇక్కడ మన వడ్డీపాలెంలో లేదని కాబట్టి గ్రామస్తుడు ఒక రైతు ప్రస్తుతం తాత్కాలికంగా పూర్తి చేయడానికి స్థలం ఇచ్చారు. మేము మాత్రం ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఉన్నత ఆదేశం ప్రకారం గవర్నమెంట్ స్థలం ఏదైనా ఉంటే ఇస్తాం, లేదంటే ప్రైవేట్ ల్యాండ్ అయినా ఎల్ఏ కింద వాళ్ళకి పరిష్కరించగలమని తెలియజేయండి. పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.